పెరిఫెరల్ న్యూరోపతి అనేది ఇదివరకు చెప్పినట్టుగా కారణాలు బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. యూజువల్గా మనకి చిన్న వయసులో వచ్చే హెరిడిటరీ న్యూరోపతీస్ అంటాం, అవి యూజువల్గా జెనెటిక్ కారణాల వల్ల వస్తుంటాయి. వాటికి మేజర్గా రివర్సబుల్ కాజెస్ అనేవి ఒక స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ వాటికి ఉంటాయన్నమాట. అడల్ట్ న్యూరోపతీస్లో కొన్ని ఏ దానివల్ల న్యూరోపతి వచ్చింది, ఆ కారణం ఏంది అనేది ఫస్ట్ గుర్తించాల్సి ఉంటుంది. మోస్ట్ కామన్ కాజెస్ ఏవి అంటే డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతి అంటాం, అంటే షుగర్ ఉండే వాళ్ళల్లో ఈ నరాలు అఫెక్ట్ అవ్వడం వల్ల వచ్చే న్యూరోపతిని డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతి అంటాం. తర్వాత నెక్స్ట్ ఆల్కహాల్, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో ఆల్కహాలిక్ రిలేటెడ్ పెరిఫరల్ న్యూరోపతి వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత కొన్ని న్యూట్రిషనల్ న్యూరోపతీస్ అంటాం, అంటే B12 డెఫిషియన్సీ, B1 లేదా థైమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే న్యూరోపతీస్ని న్యూట్రిషనల్ న్యూరోపతీస్ అంటాం. సో ఫస్ట్ మనం ఈ న్యూరోపతి యొక్క కారణం ఏంది దాన్ని గుర్తించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు B12 డెఫిషియన్సీ న్యూరోపతి, ఇది యూజువల్గా వెజిటేరియన్స్ అంటే అనిమల్ ఫుడ్ రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకొని వాళ్ళల్లో ప్యూర్ వెజిటేరియన్స్లో ఈ B12 అనేది డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనము ఈ B12 డెఫిషియన్సీ ఉంది అని కనుక గుర్తించగలిగితే దానికి తగినట్టు B12 ఇంజెక్షన్స్ కానీ ఓరల్ సప్లిమెంటేషన్ కానీ తీసుకోవడం వల్ల కంప్లీట్గా ఈ సిమ్టమ్స్ని రివర్ట్ చేయొచ్చు. సో ఈ కారణాలను గుర్తించి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనం పెరిఫరల్ న్యూరోపతిని ట్రీట్ చేయగలం. ఓకే.